నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావు ఆ బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసిందో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వారికి నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త అది చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాటుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ అయ్యా జాగిర్ అభయ్ తెలంగాణ. నువ్వు భయపడిస్తే భయపడ్డానికి ఇడే మన చేతు, భయపడితే భయపడ్డానికి ఉన్నా అనుకుంటున్నావు. ఏంది భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలామందితోని ఆయన చిల్లర గుండాగాలతోని నాకు ఫోన్ చెప్పిస్తూ ఉన్నాడు, నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాల్లు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా, కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు, ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆలోచన చేసుకో. ఇవాళ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు, శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు, రేవంత్ రెడ్డి గారు మేము చేసినాం అంటాడు. మరి ఎవరు చేసిరు?